దిలీప్ ఏమిటి ఏమటయ్య ఇది ఏమైందండి నువ్వు మంచివాడి వరకు ఇల్లు అద్దెకిచ్చాను ఇలాంటి వాడి వరకు లేదు అసలు ఏం జరిగింది చెప్పండి సార్ ఇంకా ఏం జరగాలయ్యా ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంటే బుద్ధుని వాడు ఎవడు బ్యాచిలర్కి అద్దెకి ఇవ్వడు అది రూలు అయినా నేను రూల్ని అతిక్రమించి మరీ నీకు అద్దెకిచ్చాను కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా తేడా అని ముందు ఇల్లు ఖాళీ చేయి ఏంటి సార్ ఏమైంది చూడవయ్యా ఇప్పుడు నువ్వు ఉన్నావు నిన్ను ఎవరైనా తప్పు పట్టగలరా అందరూ మా ఊళ్ళో ఉంటే ఇంక మా ఊడి వాల్యూ ఏమి ఉండాలండి నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు ఇప్పుడు ఏమైంది సార్ ఈ దిలీప్ ఎవరినో ప్రేమించాడంట ప్రేమించచ్చు అది నా తల నొప్పి కాదు కానీ ఆ పిల్ల నా ఇంటికి నా పేరున ఉత్తరం రాసింది మీ పేరున ఉత్తరం రాసిందా ఎవరు ఏమో పేరు రాయలేదు ఇతను ఆమె లవ్ చేసి మోసం చేసాడట న్యాయం చేయండి నాకు రాసింది రూల్ ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం తప్పు అవునా కాదు మగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడవాళ్ళు ఉన్న దేశంలో ఒక అమ్మాయి బరితెగించి బాల్ పాయింట్ పెన్ తో పలానా వాడు నన్ను మోసం చేశాడని రాసిందంటే ఆ పిల్లకి రియల్ గా డామేజ్ అంటారు సార్ ఎగ్జాక్ట్లీ ఏంటి దిలీప్ నువ్వెంతో మంచివాడు అనుకున్నాను ఎందుకు ఇలా చేసావు వై వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఒకసారి ఆ లెటర్ ఉంది సార్ యా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో సొత్తవా చేతిరాత ఎలా ఉంటాయారా అమ్మాయి తలరాత బాగాలేదు నువ్వు ఎంటరావుకరా బాబు ఎవరిని మెచ్చుకొని రంగారావు గారు నేను మంచివాడు అన్నారు కీప్ ఇట్ అప్ షట్ అప్ ఒకసారి ఇవ్వండి సార్ పూజ్యులైన రూల్స్ రంగారావు గారికి సార్ మీ ఇంట్లో అద్దెకుండే దిలీప్ నన్ను ప్రేమించానని చెప్పాడు అంతేకాదు సార్ నా మీద ఒట్టేసి నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు కనిపించేంతవరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అని ఒట్టు కూడా వేశాడు తీరా ఇప్పుడు అడిగితే ఒట్టు చేసి గట్టుమే పెట్టేశాను అన్నాడు ఇట్లు పూజకు పనికిరాని పువ్వు ఏంటి సార్ ఇది పాంప్లెట్లా ఉంది దీని లెటర్ నమ్ముతున్నారా అవును ఏ మిమ్మల్ని చెడగొట్టకరా రే సార్ ఈ లెటర్ లో దిలీప్ బదులు మీ పేరుంటే మిమ్మల్ని అనుమానించేవాళ్ళం అంత కన్వీనియంట్ గా ఉంది సార్ ఈ లెటర్ అదేంట్రా అలా అంటావు ఎంత ఫీల్ అయి రాసిందో ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి నాకు అనవసరం వీడి మీద నా ఫీలింగ్ రైట్ అని నా ఫీలింగ్ తప్పని నా ఫీలింగ్ సార్ మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం బెటర్ నా ఫీలింగ్ నువ్వు మూస్తే బెటర్ నా ఫీలింగ్ సార్ నిజంగా ప్రేమిస్తే లెటర్ ఎందుకు రాస్తుంది స్ట్రైట్ గా రావచ్చు కదా పాపం భయపడిందేమోరా ఒకవేళ భయపడింది అనుకో కనీసం లెటర్ లో తన పేరు అడ్రస్ రాసేది కదండి నిజమేనయ్యా రూల్ ప్రకారం టూ అడ్రస్ తో పాటు ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి కదా ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా ఈ లెటర్ రాసింది అమ్మాయి కాదు సార్ అంటే మగాళ్ళు కూడా లవ్ చేస్తున్నాడా నోర్మల్ దిలీప్ అంటే ఇష్టం లేని అడ్డగడ్డ ఎవడో రాసుంటాడు దాన్ని మీరు సీరియస్ గా తీసుకున్నారు సార్ 4 సంవత్సరాల నుంచి దిలీప్ మీ ఇంట్లో ఉంటున్నాడు అతని గురించి మీకు తెలీదా నిజమేనయ్యా ఇన్ని రూల్స్ తెలిసి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించవయ్యా అయ్యయ్యో పర్వాలేదండి మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు అది చాలు అవును దిలీప్ నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నాను నన్ను అపార్థం చేసుకున్నాను వీడు నాకు అర్థం కాదు అంకుల్ 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 నాకు ఎందుకో లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్ సూర్య ఎంత చెప్పా కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యావురా పోరా అతలకి చెంచల ఎక్కడా చెంచల కంగ్రాట్స్ అండి మీకు మగబిడ్డ ఓకే ఎందుకురా విడాకులు ఏమ్మా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా అయ్యో గొడవలు జరిగితేనే విడాకులు అంటే ఈ మనిషితో రోజు విడాకులు తీసుకోవాల్సిందే ఇప్పుడు ఏం జరిగిందని విడాకులు అడుగుతున్నారా నువ్వు ఏం జరగటం ఏంటి అమ్మగారు దీని సంగతి మీకు తెలియదండి నేను చేసిన తప్పేంటి బావా తప్ప తప్పున్నారే చేతిలో నల్లడవడే ఏమండి నాకు అనవసరం అండి నాకు విడాకు కావాలంటే ఏ రూల్ ప్రకారం అడుగుతున్నావు ఏ రూల్ నాకేం తెలుసా గారు ఓ మాట చెప్పండి నేను ఎరుపు ఇది తెలుపు వాడు తోడు ఎలా ఉన్నాడు వాడు తోడు ఎలా ఉన్నాడు నల్లటి నలుపు పుడితే నాలుగు ఎర్రగాన పుట్టాలా లేకపోతే దిల్లా తెల్లగాన పుట్టాలా ఈ నలుపు పెట్టండి ఈడు ఎక్కడి నుంచి వచ్చాడండి నా కడుపు మండిపోతుంది ఏ రూలో నాకు తెలీదు నాకు విడాకులు కావాలి ఆయన అలా రెచ్చిపోతుంటే మీరు మాట్లాడరేంటి అయ్య గారు ఏం మాట్లాడతాడే ఈ నల్లని చూసేసరికి మాట పడిపోయింది నువ్వంటే అబద్ధం చెప్పొచ్చు రంగు అబద్ధం చెప్పుతా ఏమయ్య గారు అవునరా రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో ఇప్పుడు పాలల్లో కలిపితే మీటర్ తో చూస్తే తెలుస్తుంది మరి కలర్ లో కలిపితే ఏ మీటర్ చెప్తుంది ఊరుకోండి మీరు వాడేదో వాగుతుంటే మీరు అలా మాట్లాడతారేంటి చెట్టు కాసే కాయని కడుపును పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు ఎవడు ఆ పైవాడు బాబు బాబు మీరే మా కాపురం నిలబడేలా చూడండి మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా ఈడొచ్చాడండి ఈసారి మాత్రం ఈ మాయలో పడకూడదు ఏంటండి గొడవ ఏం జరిగింది దేవదాస్ గారు డైవర్స్ అడుగుతున్నాడయ్యా డైవర్స్ అడుగుతున్నాడు అడగనండి నా పరిస్థితులు ఉంటే మీరేం చేస్తారు సార్ నా రంగేంటి దీని రంగేంటి ఈ రంగేంటి మీరే ఒకసారి చూడండి సార్ ఈ నా పుట్టాడు కదా సార్ ఇది తప్పు చేసింది సార్ నాకు విడాకులు కావాల్సింది అంతే దేవదాసు విడాకులు అడగడంలో న్యాయం ఉంది మీరు మాట్లాడింది నిజమేనా
మా ఆవిడ భోజనం తర్వాత చిలకలు చుట్టిస్తే తింటానండి. అది అక్కడ జరిగిన తప్పు. ఏంటండి అలవాటు తప్పింది కదా, పొరపాటు జరిగిపోయింది. ఏంటి నువ్వు కిళ్ళి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తున్నాయి. ముందు కిళ్ళి వేసుకో. మావా చిలకలు కట్టి ఇవ్వమంటావా? నువ్వు చిలకలు కట్టేది నాకు విడాకులు కావాలి సార్. ఆవిడ ఇస్తే నువ్వు ఎటు వేసుకో గానీ ఏమండి లోపలికి లాక్ ఒక్క తీసుకురండి. అలాగే తొందరగా తీసురమ్మా. నీ కేక్ నువ్వే కంకర పడతావు నేను చెప్తాను. ఇదిగో వెరీ గుడ్ నువ్వు వేసుకున్న ఆకు ఏ కలర్ రా? ఆకుపచ్చ. మరి ఒక్క నలుపు సొన్న తెలుపు. అబ్బా కలర్ లన్నీ కరెక్ట్ గానే చెప్పేశావే. నువ్వు వేసుకున్న మూడు కలర్ లో ఏదో కలర్ ఊయి, అవి కాక వేరే కలర్ ఊసావనుకో నీ భార్యను తిట్టడానికి నాలుగు ఉండదు, కొట్టడానికి చేతులు ఉండవు. మూడు రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది, దానికి నన్నేం చేయమంటారు? మరి పుట్టిన పిల్లలు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడేం చేస్తుందిరా? మూడు రంగులు కలిపి నవ్విలితే ఏదో కలర్ రావాలి కదా, మరి వేరే కలర్ వచ్చిందే? నువ్వు ఎరుపు మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రానా బిడ్డ నలుపు రంగులో పుట్టడంలో ఆశ్చర్యమే ఉందిరా? అవును ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరో లేరా? ఎందుకు లేరు? వాడి బాబు తాత ముత్తాత మొత్తం నలుపే. అక్కడ జరిగిన తేడా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పోలికి వచ్చి ఉంటుంది. దానికి అమాయకురాలైన భార్యశీలను శంకించి అందరి ముందు అవమానిస్తావా? రే ఆడది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా? అర్థమైందా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి? రాయరా ఏంటో టీవీ చూసి సూర్య గారు, ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? ఎవరు? మీ కాబోయే భార్య. సూర్య గురించి మీ ఉద్దేశం ఏంటండి? అలాంటి కొడుకు నాకుంటే బాగుండు అనుకుంటానే. ఇందాక తాగుబోతు దేవదాస్ గారికి ఎంత బాగా బుద్ధి చెప్పాడు. అలాంటి మంచివాడు మన ఇంటి అల్లుడైతే మన అమ్మాయి ఎంతో సుఖపడుతుంది కదండి. ఏంటే నువ్వు అనేది? అవునండి, మన దివ్యకి సూర్య సరైన జోడి అనిపిస్తోంది. సూర్య నాకు బాగా నచ్చాడండి. సూర్యను పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాదు దివ్య, దానికి సూర్య నచ్చాలి కదా. దివ్యకి ఖచ్చితంగా నచ్చుతాడండి. ఏ రూల్ ప్రకారం అనుకుంటున్నావే? ఇందాక దివ్య అతనితో ఏమంతో విన్నారు కదా, మీ కాబోయే భార్య ఎవరో కానీ తను చాలా అదృష్టవంతురాలు అంది. ఆ అమ్మాయి మన దివ్య ఎందుకు కాకూడదండి? నిజమే, అంత మంచి కుర్రాన్ని దివ్య ఇష్టపడడం రూల్ ప్రకారం న్యాయమే, కానీ దివ్యని సూర్య ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకు ఇష్టపడ్డు? సూర్యకి మనమన్నా మన దివ్య అన్నా ఎంతో అభిమానం. ఆ అభిమానాన్ని ఆసరాగా తీసుకుని దివ్యను పెళ్లి చేసుకోమని అడగడం రూల్ ప్రకారం బాగుండదేమో. అడగందే అమ్మాయినా పెట్టదంటారు. సూర్యని అడిగి చూద్దాం, తనకి ఇష్టమైతేనే పెళ్లి చేద్దాం. సరే నీ మాట ఎందుకు కాదనాలి, రేపు మన పెళ్లి రోజు సందర్భంగా ఎలాగో పిక్నిక్ వెళ్తాం కదా, అక్కడే అడిగి చూద్దాం. కంగ్రాచులేషన్స్ నాన్న. థాంక్స్ అమ్మా. 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఎలా కలిసినారండి బాబు. వెరీ సింపుల్ అయ్యా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రయాణం సాఫీగా ఉంటుంది, లైఫ్ రూల్స్ పాటిస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్ అండి, మీలాగే మీ అమ్మాయి లైఫ్ కూడా బాగుండాలంటే ఆమెకు నచ్చినట్టు ఇచ్చి పెళ్లి చేయాలి. నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, అసలు ఆ విషయం చెప్పడానికే ఈ ఫంక్షన్ పిక్నిక్ ఏర్పాటు చేశాను. రూల్ ప్రకారం ఇంకా టెన్షన్ పెట్టకుండా గమ్మని చెప్పండి. దివ్యని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను మీ ఆంటీ అనుకున్నాం బాబు. అది నీకు ఇష్టమైతేనే. దివ్య అభిప్రాయం తెలుసుకోకుండానే దివ్య మనసు తెలుసుకునే నిన్ను అడుగుతున్నాం బాబు. తన మనసులో ఉన్నది నువ్వే. నేను కాదు. అవును దివ్య మనసులో ఉంది దిలీప్. వాళ్ళిద్దరూ 4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. మీరు ఉద్యోగం ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చేద్దాం అనుకున్నారు, కానీ దిలీప్కి ఉద్యోగం లేదు. అతనికి ఉద్యోగం వచ్చి మీ మాట ప్రకారం తన భార్యను పోషించుకునే స్థాయికి చేరిన రోజునే మీతో చెప్దాం అనుకున్నాడు. మీరెందుకు సైలెంట్గా ఉన్నారో నాకు తెలుసు,
ఇక ముందైనా అతనికి ఉద్యోగం దొరుకుతుందా అనేగా ఆ బాధ్యత నాకు వదిలేయండి ఎలాగైనా దిలీప్ ఉద్యోగం చూసే పూజ నాది రూల్ ప్రకారం నువ్వు చెప్పింది ఓకే కానీ ఇంకేం ఆలోచించుకున్నా అంకుల్ మీకు ఇంకా అనుమానాలు ఉంటే వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడానికి నా ప్రాపర్టీలో సగం వాళ్ళ పేరును రాస్తాను చాలా ఇంకేమైనా కావాలా చచా అదేం లేదు బాబు నువ్వేదో ఉద్యోగం ఇప్పిస్తావనో ఆస్తి రాసిస్తావనో కాదు నీలాంటి మంచి మనిషి దిలీప్ గనక నిలబడ్డాడంటే అదే గొప్ప క్వాలిఫికేషన్ దివ్యని దిలీప్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మనస్ఫూర్తిగా అందరి ముందు అనౌన్స్ చేస్తున్నాను దిలీపే నా కాబోయే అల్లుడు సూర్యగారు చాలా థాంక్స్ అండి థాంక్స్ ఎందుకండి ఇప్పుడు మీరు హ్యాపీ కదా నానా ఏంటమ్మా శుభలేఖలో బంధుమిత్రుల అభినందనలతో రాస్తారు కదా అవును మా శుభలేఖలో మాత్రం సూర్యగారి ఆశీర్వాదంతో రాయించండి తప్పకుండానమ్మా రా బాబు మీరు పదండి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా తృప్తిగా ఉందా ఎందుకయ్యా నా మీద నీకంత ద్వేషం అసలు నేను ఏ పాపం చేశానో నన్ను ఇలా ఏడిపిస్తున్నావు దివ్యను నా భార్యను చేసుకుంటానని నీతో ఛాలెంజ్ చేసినందుకు పగబట్టి నా చేత్తోనే దివ్యను వేరే వాళ్ళకి కట్టబెట్టేలా చేస్తున్నావు యువర్ గ్రేట్ పాలతో అభిషేకం చేసే జనాలే నిన్ను నీళ్ళల్లో తోసేసి నిమజ్జనం ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది నిన్ను మేము భరించలేము హౌసేన్ శాఖరే భరించాలి నేను పిచ్చోడిని తెలియక నేను నా దగ్గర ఉంచుకున్నాను నువ్వే నా దేవుడు అని పూజించాను కానీ నువ్వు పండుగ చేసుకో గెలిచానని గర్వపడు కానీ ఒకటి నాకు దివ్య దక్కకపోయినా దివ్య కోరుకున్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను నాకున్న తృప్తి నీకుండదు నాకున్న సంతోషం నీకుండదు నమ్ముకున్న వాళ్ళు నేర్పించే నీకు పుట్టగతులు ఉండవు నువ్వు బాగుపడవు ఇదే నా శాపం ఇంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నావురా అవతల దివ్యతో నీ పెళ్లికి కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి అయితే రాణిని ఇంకా లైన్లోనే ఉంచావు కదరా ఇంతకి దివ్య రాణా ఎవరిని ఫిక్స్ చేస్తున్నావు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి డిసైడ్ చేస్తా హాయ్ దిలీప్ హాయ్ వెంకట్ అని నా ఫ్రెండ్ వావ్ నీకో ఫ్రెండ్ కూడా ఉన్నాడా నువ్వే చెప్పావు కదా లైఫ్ లో ప్రేమ ఫ్రెండ్ కంపల్సరీ అని నీ మాట వేదవాక్రాణి వెరీ గుడ్ చూసావా నేను లవ్ చేశాక నీలో ఎంత డెవలప్మెంట్ వచ్చిందో నీకు తెలుసో తెలీదో దిలీప్ చాలా ఇన్నోసెంట్ హలో ఎవరు రమేశా సారీ సార్ రాంగ్ నెంబర్ ఇంత రైట్ పర్సన్ మీ పక్కనుండగా నీకు రాంగ్ నెంబర్ ఎలా వస్తాయి అవును మీ సెల్ నెంబర్ ఎంత 9848028489 నేనే చెక్ చేశాను ఓ మీరు చాలా స్పీడ్ అండి వాట్సాప్ నంబర్ నీకెందుకు రాణి నిన్న ఎప్పుడు కాంటాక్ట్ చేయాలన్నా ఈయనకు ఫోన్ చేస్తాను నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుని నీ ముందు వాలిపోతాను అవును మన పెళ్లి విషయం మీ నానే ఉన్నాడు మా ముసలాడు మరీ ముండికేస్తున్నాడు ఆయన చూసిన సంబంధమే నేను చేసుకోవాలంట లేకపోతే తన ఆస్తిలో పైసా కూడా ఇవ్వడట ఓహో అయినా మనకి ప్రేమ ముఖ్యం గానీ ఆస్తి ముఖ్యం కాదు కదా కరెక్ట్ రాణి ప్రేమే ముఖ్యం అందుకే రిజిస్టర్ మ్యారేజ్ కి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేశాను నాకు నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇస్తే రిజిస్టర్ ఆఫీస్ లో మన మ్యారేజ్ కి అప్లై చేస్తాను ఓకే ఆ ఓకే ఇక నేను బయలుదేరుతాను బై 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 వెంకట్ ఆ బై 5 నిమిషాలు అయిపోయిందిరా నేను దివ్యను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను నాలుగేళ్ల ప్రేమను 5 నిమిషాల్లో డిసైడ్ చేసే ప్రేమికుని నిన్నే చూశానురా గ్రేట్ రా చాలా గ్రేట్ ఏం చేయమంటావురా రాణిని అందం చూసి ప్రేమించా అనుకున్నావా ఆస్తి చూసి ప్రేమించాను ఆ ఆస్తే లేనప్పుడు రాణి వేస్ట్ కదా అదే దివ్యం చేసుకున్నానుకో మంచి జాబ్ వస్తుంది డబ్బులు లేనప్పుడు అప్పుడప్పుడు లోన్లు ఇవ్వడానికి ఆ బ్యాంక్ మేనేజర్ గాడు ఉన్నాడు నువ్వు దివ్యని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే మరి రాణిని ఎవరు పెళ్లి చేసుకుంటారా నువ్వు చేసుకో